फ्रेंड्स वेलकम टू अवर चैनल डिस्ट्रिक्ट जज का स्वच्छंद पदवी विरामण चेसी रेंडु तेलुगु राष्ट्रालो हाईकोर्ट लो मरियु सुप्रीम कोर्ट लो सीनियर एडवोकेट का पंचेस्तुना नेरल मल्यादि गारु मंतो पाटु नारु नमस्ते सर। नमस्कार अम्मा। लेजिस्लेटिव की जुडिशियरी की मध्य चाला घर्षण जरुगुतुन्नायि चाला इश्यूस चूस्तुन्नाम इप्पुडु मनं అది పోలవరం కావచ్చు రఘురంధన్ కావచ్చు లేకపోతే మన ఇంకా క్యాపిటల్ ఇష్యూస్ కావచ్చు ఇట్లా చాలా జరుగుతున్నాయి. సో దీని గురించి కోర్టుకి లీగల్గా మనం ఏమన్నా ఏం ఘర్షణ లేవమ్మా మనకు అనిపిస్తుంది అలా ఘర్షణలు. మనకు రాజ్యాంగంలో ఆర్టికల్ 37 ఆర్టికల్ 50 అని రెండు ఉన్నాయని మనం అనుకున్నాం. ఆర్టికల్ 50లో ప్రభుత్వం బాధ్యత ఏంటంటే జ్యుడిషరీని సపరేట్గా ఎగ్జిక్యూటివ్ నుంచి లెజిస్లేచర్ నుంచి ఉండేటట్టుగా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీదే ఉంది. జడ్జెస్ అనేవాళ్ళు చట్టం చేసినంత మాత్రాన వెంటనే అది తప్పు ఒప్పు అని అనరండి. ఇద్దరు వాదనలు విన్న తర్వాత సంబంధించినటువంటి ఎవిడెన్స్ అంతా పెట్టి అదంతా చూసిన తర్వాత రాజ్యాంగబద్ధంగా ఉందా లేదని సమీక్షించి తప్పుంటే తప్పు అంటారు తప్పు లేకపోతే తప్పు లేదని అంటారు. చాలా కేసులు ప్రభుత్వం మీద పడుతూ ఉంటాయి. వాటిల్లో మేము ఈ 4-5 కేసులు ముఖ్యమైనవి కాబట్టి వీటి గురించి బయటకు చర్చలు జరుగుతున్నాయి కాబట్టి ఈ రెండింటి మధ్య ఏదో పెద్ద ఘర్షణ వాతావరణం ఉందని మనం అనుకుంటాం. అలా ఘర్షణ వాతావరణం ఏమి లేదు. ఇక్కడ మనం చారిత్రకంగా చూసుకుంటే మూడు విషయాలు చాలా ప్రాముఖ్యమైన విషయాలు మీకు ఈరోజు చెప్పాను. ఎవరు ఎక్కడ ఎవరిని అడగలేదు కూడా అది చెప్తాను. మనకు స్వాతంత్రం వచ్చేటప్పుడు స్వాతంత్రం కోసం ఎక్కువ ప్రాణత్యాగాలు త్యాగం చేసిన వాళ్ళంతా కూడా ఎక్కువ మంది లాయర్లు. జవహర్లాల్ నెహ్రూ గారు లాయరు, గాంధీ గారు లాయరు, ముఖ్యమైన వాళ్ళ సంగతి చెప్తున్నా. జవహర్లాల్ నెహ్రూ గారు ఈ జుడిషరీ గురించి ఈ డిస్ప్యూట్ గురించి చక్కటి విషయాలు చెప్పారు. మనకు పార్లమెంటరీ ప్రొసీడింగ్స్ యాక్ట్ 1956 ఏదో ఒక యాక్ట్ ఉంది, దాని పరిధిలో పార్లమెంట్ పనిచేస్తుంది. జడ్జెస్ రాజ్యాంగబద్ధంగా జడ్జెస్కి ఒక యాక్ట్ ఉంది, దాని పరిధిలో వీళ్ళు పనిచేస్తారు. సో రెండు యొక్క జ్యూరిడిక్షన్స్ సపరేట్. అయితే ప్రభుత్వం చేసే పనులని సమీక్షించే అధికారం, తప్పా ఒప్పా చేసే అని చెప్పే అధికారం న్యాయ వ్యవస్థకి ఇచ్చారు. ఈ న్యాయ వ్యవస్థను ఉద్దేశించి గౌరవనీయులు జవహర్లాల్ నెహ్రూ గారు ఏం చెప్పారంటే ఇంతవరకు ఒక్క జడ్జి కూడా అప్పటికి ప్రభుత్వం చెప్పిన పని చేసిన చట్టం తప్పని చెప్పినటువంటి ఒక న్యాయమూర్తిని బదిలీ చేయటం కానీ ప్రమోషన్ ఇవ్వకుండా ఉండటం కానీ అనేది చేయలేదు. కారణం అతను చేసేది అతని బాధ్యత నిర్వర్తిస్తున్నారు కాబట్టి. ఏందు నిమిత్తం నిర్వర్తిస్తున్నాడంటే సివిల్ లిబర్టీస్ని కాపాడటం కోసం, పబ్లిక్ ఇంట్రెస్ట్ని కాపాడటం కోసం వాళ్ళ బాధ్యతను వాళ్ళు నెరవేరుస్తూ చక్కటి తీర్పులు రాజ్యాంగబద్ధంగా ఇచ్చి ప్రభుత్వాన్ని రాజ్యాంగబద్ధంగా పనిచేసే విధంగా సమీక్షించి ఆర్డర్స్ ఇస్తూ పోతున్నారు కాబట్టి అక్కడ ఎటువంటి కన్ఫ్లిక్ట్స్ లేవు. కన్ఫ్లిక్ట్స్ ఉన్నాయని చెప్పేవాళ్ళు వ్యవస్థ యొక్క పరిపాలనని లేకపోతే న్యాయ వ్యవస్థ యొక్క పరిస్థితిని వాళ్ళు అర్థం చేసుకోకపోవటమే. మరొక విషయం, న్యాయ వ్యవస్థ, లెజిస్లేచరు, జుడిషియరీ, ఎగ్జిక్యూటివ్, ప్రెస్, మీడియా, ఈ నాలుగు కూడా సహకారంతో పనిచేయాలి. అయితే న్యాయ వ్యవస్థ, ఎగ్జిక్యూటివ్ సహకారం ఎంతవరకు అంటే కోర్టు భవనాలు బాగున్నాయా లేవా, కోర్టు జడ్జిలకు జీతాలు ఇస్తున్నారా లేదా, అక్కడ క్లర్కులు పనిచేసే వాళ్ళకి జీతాలు అవి సరిగ్గా వస్తున్నాయా లేదా, వెళ్ళిన వాళ్ళకి ట్రావెలింగ్ అక్కడక్క వెళ్ళిన వాళ్ళకి కార్లు పెట్టుకోవడానికి లేకపోతే లైట్ సిస్టమ్ ఇవన్నీ సరిగా ఉన్నాయా లేదనేది చూసే బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. అటువంటి విషయాల్లో ఒకరికొకరు సహకారం అందుకోవాలి. కానీ వీళ్ళు చేసిన చట్టాలని తప్పు ఒప్పు అని చెప్పకూడదు, ఒకరికొకరు సహకరించుకోవాలనేది సహకారం లేదండి. మెయిన్ బాధ్యత కోర్టులది ఏంటంటే ఎవరు తప్పు చేసినా చట్ట ఉల్లంఘన చేస్తే ముఖ్యంగా ప్రభుత్వానికి సంబంధించి వాళ్ళు చేసిన చట్టాలన్నీ చూసి రిట్స్ అంటారు, ఆజ్ఞ, రిట్స్ అంటే ఆజ్ఞ, రిట్ జ్యూరిడిక్షన్ కింద 32 కింద సుప్రీంకోర్టు, 226 కింద హైకోర్టు తీర్పులిచ్చి రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్య వ్యవస్థలో పనిచేయాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ఎక్కడ రెండింటి మధ్యలో ఎటువంటి డిస్ప్యూట్ లేవు, చక్కగానే జరుగుతున్నాయి.
అక్కడ ఇక్కడ ఏదైనా కొంచెం ముందుకెళ్ళి ఎవరైనా ఏదైనా ప్రవర్తించినా పేపర్లలో వాటిల్లో అంటే మీడియాలో క్రిటిసిజం వచ్చినా కానీ అవన్నీ కూడా న్యాయ వ్యవస్థ సర్దుకొని పోతుంది. న్యాయ వ్యవస్థకు ఆ కెపాసిటీ ఉంది. అత ప్రభుత్వాలు మారిపోతుంటాయి, న్యాయమూర్తులు మారిపోతున్నారు, కానీ వ్యవస్థలు మటుకు చక్కగా పనిచేస్తున్నాయని చెప్పి నీకు మీకు చెప్తాను. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మైరా మీడియా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా. సబ్స్క్రైబ్ టు మైరా మీడియా. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా ఫర్ లాట్ ఆఫ్ ఫిల్మ్ న్యూస్ గాసిప్స్ అండ్ హాట్ హాట్ న్యూస్. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా యూట్యూబ్ ఛానల్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా. So like, share and subscribe to Myra Media.